నమస్తే దోస్తులు, ఇవాళ మనము దుబాయ్ ముచ్చట్లు. మన రాజిరెడ్డి అన్న 20 ఏళ్ళ ఎక్స్పీరియన్సు. మరి అన్న ఏమేమి ముచ్చట్లు చెప్తాడు ఏం కథన, మరి ఇవాళ మరి చూద్దాం పరి నడుగురి. ఓ రాజిరెడ్డి అన్న, అంత మంచిదే నీ దగ్గరికి వచ్చిన ఏం సంగతి, అంత మంచిదేనా? సూపర్ సూపర్ దినేష్, వెల్కమ్. 20 ఏళ్ళ దుబాయ్ ఎక్స్పీరియన్స్ ముచ్చట పెడదామని వస్తుంది ఇవాళ. సూపర్, మన తెలంగాణ టాలెంట్ల హాయ్ అన్నలందరికి నమస్తే. నేను మీ దినేష్. చెప్పినా కదా రాజిరెడ్డి అన్న దగ్గరకు వచ్చిన, మరి దుబాయ్ గల్ఫ్ ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్న. మనది ఏ ఊరు అన్న? మనది అచ్చినపల్లి గ్రామం, వెమ్లవాడ మండలం. నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న దుబాయ్ పోయి? నేను 99 నుంచి దుబాయ్ వెళ్తున్నా. మొన్న రిజైన్ చేసి వచ్చిన, ఇంటి ఇక్కడే సెటిల్ అవుదామని టచ్ చేసిన. అయితే చాలామంది అన్న గల్ఫ్ వాళ్ళే, దుబాయ్ కానీ ఏ దేశం అన్నా కానీ మస్తు మంది ఏమడుగుతారంటే అన్న, మా దుబాయ్ పోతుర్రు అందరూ, తెలివక మోసపోతుర్రు, పని కరెక్ట్ దొరకలేదు, ఇబ్బందులలో ఉన్నాం, మాకు ఒక మంచి మాకున్న ప్రాబ్లమ్స్కు ఏదైనా మంచి ఆన్సర్ కావాలని నన్ను అడిగిర్రు. అందుకే నీ 20 సంవత్సరాల దుబాయ్ ఎక్స్పీరియన్స్, దుబాయ్ పోతే మంచి శాలరీ కానీ మంచి కంపెనీ కానీ దొరకాలి అంటే ఏం చేయాలి? చాలా సంతోషం దినేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దుబాయ్ పోవాలనుకున్నప్పుడు మంచి కంపెనీ ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా మనం ఒక మంచి ట్రేడ్ మీద పోతే బాగుంటుంది. ట్రేడ్ అంటే మంచి ఒక కార్పెంటర్ కానీ, ఒక స్కిల్, ఒక ప్లంబర్ కానీ, ఎలక్ట్రిషియన్ కానీ, ఒక వెల్డర్ కానీ, అలాంటి ఒక స్కిల్ నేర్చుకుని పోతే ఒక స్కిల్కు డిమాండ్ ఉంటుంది, స్కిల్కి శాలరీ కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది, లేబర్ కాకుండా కూడా. అంటే ఇక్కడ ఉన్నోళ్ళు నాకు తెలిసి అయితే గల్ఫ్ మీద ఆధారపడ్డారంటే ఇక్కడ వర్క్ ముందుగానే నేర్చుకోవాలి. అవును, మంచి శాలరీ కావాలంటే వర్క్ నేర్చుకున్న తర్వాతనే ఆ ట్రేడ్ మీద పోతేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు హౌస్ కీపింగ్ మీద క్లీనర్స్, గార్డెన్ క్లీనర్స్ ఇట్లా పోతారు, వాళ్ళకు ప్రాబ్లం ఏనా? ప్రాబ్లం అంటే ఇటువంటి వర్క్స్ శాలరీస్ తక్కువ ఉంటాయి, కానీ హౌస్ కీపింగ్ అంటే హోటల్ లైన్లో హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రం శాలరీస్ బాగానే ఉంటాయి. అయితే హోటల్ మేనేజ్మెంట్లో తీసుకోవాలంటే వాళ్ళకు హోటల్లో తీసుకోవాలంటే హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉండాలి. మన పల్లెలలో ఏమనుకుంటారంటే మస్తుగా, నేను ఊళ్ళో కూడా చూస్తా, మా అన్న పోయిండని, మా తమ్ముడు పోయిండని, మా బామ్మారిది పోయిండని, నేను పోతున్నా వీసా పంపుతుండు అని పోయి వాడు చెప్పింది ఒకటి ఇక్కడ ఇస్తున్న పని ఒకటి అని బాధపడతారు. దాని మీద ఏమంటావు? మనకు మాత్రం ఒకటి క్లారిటీ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకు ఇక్కడ మనకు ప్యాషన్ అంటే ఏంటిది, మనకి ఏ వర్క్ అంటే ఇష్టం ఉంటుంది. ఇప్పుడు సహజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం, కొందరు పెయింటింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి వెల్డింగ్ చేయడం ఇష్టం ఉంటుంది, కొందరికి హౌస్ కీపింగ్ ఇష్టం ఉంటుంది, కొందరు ఎలక్ట్రిషియన్ అంటే ఇష్టం ఉంటుంది. అట్లా ఫస్ట్ ఒక రంగాన్ని ఎంచుకోవాలి. దాని మీద మన ప్యాషన్ కొద్దిగా వర్క్ ఇక్కడ కొన్ని సంవత్సరాలు మనకు అనుభవం తీసుకోవాలి, 1 ఇయరా 2 ఇయరా. ఆ వర్క్ మీద అనుభవం తీసుకున్న తర్వాత అదే వర్క్ మీద పోతే అక్కడ మనకు పోయిన తర్వాత వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అరే నీ పని నేర్చుకున్న సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది అన్నట్టు. ఏదైనా పని నేర్చుకుంటా పోతేనే మంచి బాగుంటుంది. వాళ్ళ వీళ్ళని చూసి పోతే వాళ్ళని చూసుకుంటే ఏమంటారు కదా, వెనకట శాతం చెప్పినట్టుగా పులిని చూసి మేక వాతలు పెట్టుకున్నట్టుగా అందరు పోతురు కదా, నేను పోతున్నా అన్నట్టే కలవది. పోతే మనొక క్లారిటీ అనేది ఉండాలి. మళ్ళా పోయే ముందు కంపెనీ మంచిగా చూజ్ చేసుకోవాలి. కంపెనీ మంచిది, ఈ కంపెనీ చెడ్డదని ఎట్లా తెలవాలి మరి వాళ్ళకు? సహజంగా మన ఏరియా నుంచి చాలా అక్కడ దుబాయ్లో ఉన్నారు, మన ప్రవాసులు ఇక్కడ నుంచి కర్మ డిస్ట్రిక్ట్ నుంచి కొన్ని 1000 లక్షల మంది ఉన్నారు. వాళ్ళని ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, కాంటాక్ట్ లేదా గూగుల్లో మనం చూసుకుంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ అంతా బయట పడుతుంది, మొత్తం తెలుసుకోవచ్చు. సహజంగా మన విచారం అందుబాటులో ఉంటుంది ఇంటర్నెట్లో చూసుకొని పోతే మంచిగా ఉంటాయంట. ఫస్ట్ మంది ఇక్కడ ఉన్నప్పుడు దుబాయ్ పోక ముందుకు ఇక్కడ మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా ఫిట్గా ఉంటారు. పోంగా కూడా మెడికల్ అవుతుంది వాళ్ళకు, మంచిగా ఉండే అక్కడికి పోతారు. అక్కడికి పోయినాక ఈ కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి అని, వాతావరణం పడతలేదు, ఫుడ్ పడతలేదు అని బాధపడతారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అక్కడ? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ ఎన్వైరాన్మెంట్ ఉంటూ, కొందరికేమో ఎండలు పని చేయాల్సి ఉంటుంది, కొందరికేమో మిషన్ దగ్గర పని చేయాల్సి ఉంటుంది, రకరకాల పరిస్థితులు బట్టి పని చేయాల్సి ఉంటుంది. అవును, అక్కడ చాలా మంది నాన్ వెజ్ తింటుంటారు, తగ్గించుకోవడము, వాటర్ ఎక్కువ తాగడము, టైం ఫుడ్ మెయింటైన్ చేయడము, నిద్రపోవడము, డైలీ 7 అవర్స్ తీసుకుంటే బాగా. అంటే 12 గంటలు డ్యూటీ ఉంటుంది అట కదా ఎండల?
సహజంగా 12 అవర్స్ దుబాయ్ లా ప్రకారము 8 అవర్స్ ప్లస్ 1 అవర్స్ 9 అవర్స్ అది బదులు ప్రకారం. కొన్ని కంపెనీలలో పాట వర్క్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు టార్గెట్స్ ఉన్న కంప్లీట్ చేయించుకోవాలంటే ఒక 2 అవర్స్ ఎక్కువ చేయించుకుంటారు. ఒక సెక్యూరిటీ గార్డ్ మీద వెళ్ళే వాళ్ళకి మాత్రమే ప్రతి కంపెనీలో 12 అవర్స్ చేయాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళంతా మ్యాక్సిమం 10 అవర్స్ చేసేస్తారు అంతే. ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ అడుగుతారు, మీరు ఇంక కంపెనీలు అప్తున్నా ఈ కంపెనీ వేస్తున్నది. తెలిసిన వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా చెప్తారు, పక్క ఈ గూగుల్లో లింక్ తే కొంతమంది ఫేస్బుక్లలో కూడా పేజీలలో ఇగో ఈ కంపెనీ ఈ కంపెనీలో ఇన్ని ఇంతమంది అవసరం అని ఫేస్బుక్లో కూడా వస్తాయి, అక్కడ నుంచి తెలుసుకుంటారు. ఇక్కడ కూడా సోషల్ మీడియాలో చూసి పోతారు. అట్లా పోతే పర్ఫెక్ట్ జాబ్ దొరుకుతుంది అక్కడ? సహజంగా నన్ను అడిగితే ఫేస్బుక్లో మాత్రం ఇవి నమ్మద్దు, ఎవరికి ఎవరిని నమ్మి కూడా డబ్బులు మనం ఈ రకమైనటువంటి పే చేయొద్దు. మనకు ఉంటాయి ఆప్షన్స్, గూగుల్ పే ద్వారా పే చేయమంటారు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయమంటారు, అవన్నీ ఎలాంటి డబ్బులకి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇచ్చేది లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూస్కి అయితే మాత్రం అక్కడ నుంచి క్లయింట్స్ వస్తారు, డైరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తారు, పేపర్ ప్రకటన ఇస్తారు, వాళ్ళతో ఇంటర్వ్యూ అవుతుంది మనకు, అక్కడనే అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ కూడా మనకు బాగా క్లారిటీగా చదవాలి, అగ్రిమెంట్ ఒక 2 సార్లు చదవాలి. అగ్రిమెంట్లో వాళ్ళకు టికెట్ ఎన్ని సార్లు ఒకసారి ఇస్తారు, టికెట్ డబ్బులు మరి వాళ్ళు ఇస్తారా మనం పెట్టుకున్నాడా, సెలవులు ఎన్ని రోజులు ఇస్తారు, మెడికల్ ఎవరు చేయిస్తారు. సహజంగా 98% మెడికల్ కంపెనీ వాళ్ళు చేయిస్తారు. ఎమిరేట్ సైడ్ ఉంటాడా, ఎమిరేట్ డబ్బులు ఎవరు పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకోవాలి మనం పెట్టుకోవాలి, అలా ప్రతి పాయింట్ మనం డాక్యుమెంటేషన్తో సహా అగ్రిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సహజంగా ఇక్కడ అగ్రిమెంట్ ఇవ్వరు, ఇక్కడ ఇవ్వరు మాత్రం అగ్రిమెంట్ మనం ఖచ్చితంగా అడగాలి. ఇప్పుడు మన అగ్రిమెంట్ చూసుకోవాలంటున్నావు కదా అన్న, ఇలా డౌట్ ఏంటంటే మన వాళ్ళు ఇంటర్వ్యూకి పోతారు, ఇక్కడ నేను కూడా చూస్తాను జగిత్యాలు, కరీంనగర్, హైదరాబాదు ఇట్లా ఇంటర్వ్యూలు పోతారు కదా, మధ్యలో ఒక ఏజెంట్ ఉంటాడు, ఏదానికి 0 ఇంగ్లీష్, తెలుగు మీడియంలో చదువుకుంటారు, మంచి టాలెంట్ ఉంటుంది కానీ తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాక వాళ్ళు ఆ ఏజెంటు పట్టుకొని పోతారు చూడు, వాళ్ళ గురించి ఏమంటావు? ఇప్పుడు ఏజెంట్ని నమ్ముతారు వాళ్ళు, ఇప్పుడు ఇంగ్లీష్ రాదు వాళ్ళకు, ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది 70-80 వేలు కట్టమంటారు, కట్టమంటే నాకు మరి ఇంటర్వ్యూకి రావాలి, నువ్వు కట్టిగా నిన్ను చూస్తాడని చెప్తాడు. అక్కడ ఏం లేదు, హాయ్ హవర్ యూ ఇంతే అడుగుతాడు, పేరు అడుగుతాడు, నువ్వు పోయి ఖాళీ సంతకం పెట్టరా అయిపోతుంది అని ఇక్కడ ఏజెంటు వాళ్ళకి చెప్తాడు. వీళ్ళు ఎక్కడికి పోతారు? ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టు ఈ అగ్రిమెంట్ అవన్నీ వాళ్ళకి తెలియవు, వాళ్ళు ఏం చేయాలి? సహజంగా ఎవరైనా గల్ఫ్ వెళ్ళే వాళ్ళు వీటి గురించి కొన్ని తెలుసుకోవాలి, మన జాబు ఏం జాబ్ మీద పోతున్నాము, కంపెనీ గురించి సాలరీ సంచిస్తారు, ఏజెంట్ ఏం చెప్తున్నాడు, కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు. ఏజెంట్ సహజంగా మాట వరుస చెప్తాడు, 200 ఉంటుంది అంటాడు, 1000 అంటాడు, ఇక వాళ్ళకి ఇష్టం. మనం వాళ్ళ నోరికే మొక్కాలి. సహజంగా మనం డైరెక్ట్ అయితే అక్కడ నుంచి క్లయింట్ వస్తారు, అదే డైరెక్ట్ మనమే మాట్లాడుకోవాలి, మనం ఎంత సాలరీ ఎంత ఇస్తున్నారు, అగ్రిమెంట్ మీద ఎంత సైన్ పెడుతున్నాం మనం చూసుకోవాలి. మనకు లీసాలు ఇస్తాడా ఇవ్వడా, ఇస్తే ఎంత ఇస్తాడు, వాళ్ళ ప్లస్ ఎన్ని లీస్ ఇస్తాడు సంవత్సరానికి, అన్ని అన్నీ ఉంటాయి అన్ని మొత్తం. వీళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూకి పోయి అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాయనను కంపెనీ డీటెయిల్స్ అడగవచ్చు కదా? వీళ్ళు అడగచ్చు, ఖచ్చితంగా అడగచ్చు, భయమే లేదు. భయమే లేదు అంటే ఇప్పుడు నాకు తెలిసి నువ్వు చెప్తా ఉంటే మన చేతులారా మనమే మిస్టేక్ చేసుకొని దుబాయ్ పోయి బాధపడుతున్నాం. నేను కూడా చాలామంది చూసినా ఇదివరకు, నేను చాలామంది తెలిసినకి ఇదే చెప్తుంటా, అన్ని తెలుసుకుని రావడం బెటర్ అని. అక్కడ ఇప్పుడు మీరు దుబాయ్లో 20 సంవత్సరాలు పనిచేసారు అంటారు కదా, చిన్న డౌటు, ఇప్పుడు కొత్త కొన్ని కంపెనీలలో అగ్రిమెంట్స్ ఉంటాయి అక్కడ 2 ఇయర్స్ అని, అంటే డి కాంట్రాక్ట్ సి కాంట్రాక్ట్ అని కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, 1 ఇయర్కి ఒకసారి వెకేషన్ అని, 2 ఇయర్స్కి ఒకసారి వెకేషన్ అని, అలా అగ్రిమెంట్ కంటే ముందు పని పోయినాక పని మంచి నుండి అన్ని మంచి నుండి మనకు నచ్చక రిటర్న్ వస్తారు. రిటర్న్ వచ్చినాక ఏదో బ్యాన్ కొట్టుడు అంటారు, మళ్ళీ గిన్న రోజు దాకా పోరాదు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి? ఇప్పుడు ఒక 3 నెలలు పోయిండు, 1 ఇయర్ 2 ఇయర్ ఒక కాంట్రాక్ట్ ఉంది కంపెనీ, 3 నెలలకి ఎమర్జెన్సీ వచ్చేసిండు, వచ్చి మళ్ళీ ఎన్ని రోజులకు దుబాయ్ పోవడానికి ఫ్రీ వే ఉంటుంది, అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోగలుగుతాడా? ఇది సహజంగా ప్రతి కంపెనీ కాంట్రాక్ట్ 2 ఇయర్స్ ఉంటుంది మనకి అగ్రిమెంట్, 2 ఇయర్స్ విజా స్టాంపింగ్ అనే ఉంటుంది. ఇక కొన్ని కంపెనీలకు 3 ఇయర్స్ ఉంటుంది, ఫ్రిజన్ విజాస్ ఉంటాయి, ఎయిర్పోర్ట్ కానీ షిప్ పోర్ట్ కానీ అట్లా వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒకసారి అగ్రిమెంట్ 2 ఇయర్స్ చేస్తామో దాదాపుగా మనం 2 ఇయర్స్ చేసిన తర్వాత మనకి ఎటువంటి మనం రిజైన్ చేసి రావచ్చు, మనకి ఎటువంటి ఫైన్లు కానీ కాంట్రాక్ట్ అయిపోతుంది కాబట్టి ఏమి ఉండవు. ముందుగానే వచ్చి ఒకవేళ మనం 6 మంత్ తర్వాత ఉండ బుద్ధి కాలేదు, ఆరోగ్యం బాగాలేదు అనే వారికి రావాలనుకుంటే అక్కడ మనం రిజైన్ చేసేసి రావచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కంపెనీ వాళ్ళు ఎటువంటి వాళ్ళ మన మీద ఎటువంటి
ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు. ఒకవేళ 6 మంత్స్ మనం మళ్ళీ రాకుండా వాళ్ళు బ్యాన్ కొడితే కొట్టచ్చు. కాదు తక్కువ చాలా తక్కువ కంపెనీలు చేసే అవకాశం ఉంటుంది, మొదటి నుంచి రావచ్చు. ఇటువంటి ఇబ్బంది అంటే దుబాయ్ పోయిన వాళ్ళకు వాళ్ళు చుట్టచ్చి మళ్ళీ పోకపోతే ఎన్ని రోజులలో వీసా అయిపోతుంది? సహజంగా నన్ను అడిగితే అలాంటివి ఇవి చేయకూడదు, అది క్లియర్ చేసుకుని రావాలి. ఇమిగ్రేషన్ లోపల వీసా క్యాన్సిలేషన్ చేసుకుని రావడమే బెటర్. ఒకవేళ వచ్చి మళ్ళీ మా అక్కడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం ఆ వీసాను క్యాన్సిల్ చేయించుకోవాలి. ఇమిగ్రేషన్ ఇక్కడ ఉండి ఇండియాలో ఉండి దుబాయ్ పోయిన వీసా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ మన హైదరాబాద్లో అయితే ప్రాసెస్ అవుతుంది, మనం అక్కడ నుంచి మన పాస్పోర్ట్ పంపించడం ద్వారాను అక్కడ ఇమిగ్రేషన్ లోపల మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి మన పాస్పోర్ట్ తెప్పించుకోవచ్చు. అంటే మన పాస్పోర్ట్ అనేది దుబాయ్ వెళ్ళి ఆడ మళ్ళీ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ పాస్పోర్ట్ రిటర్న్ వచ్చేస్తుందా? అట్లా అట్లా గిట్లా చేయకుండా పోతే మళ్ళీ ఏదైనా కంపెనీలో మళ్ళీ సెలెక్ట్ ఇష్యూ కాదు? మళ్ళీ కాదా? కాదు. అయితే కాందీలు అక్కడ దాకా బోరు సంతోషం అన్న. ఇంకా గల్ఫ్లో మస్తు మంది అన్నలు ఉన్నారు, అడుగుతారు కంపెనీ మాకు బాగా జీతం ఇస్తలేదని, చక్క ఫుడ్కి పైసలు ఇస్తలేదని అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాగే అక్కడ అదేనా పరిష్కారం, చచ్చిపోవడేనా? సహజంగా ఎట్లుంటుంది అంటే మనకు ఏ కంపెనీ అయితే మనం సతాయిస్తుందో సాలరీస్ ఇవ్వక కానీ సార్ తక్కువ ఇవ్వడం కానీ, లేకపోతే మనకు ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం మనకు ఫెసిలిటీస్ అమెనిటీస్ ఇవ్వకపోవడం కానీ అలాంటప్పుడు మనం ఒకటేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎంబసీలో పోయి మనం కంప్లైంట్ చేయొచ్చు, లేదా మనం ఆ కంపెనీలో ఉండదలుచుకోలేదు మనం రిజైన్ చేయొచ్చు వేరే కంపెనీలో జాబ్ కూడా వెతుక్కోవచ్చు. ఒకవేళ మనం ఎంతో కొంత చదువుకొని ఉంటే మన సీవీ కానీ తీసుకపోయి వేరే కంపెనీలో ఫార్వర్డ్ చేసుకొని ఆ జాబ్ వెతుక్కొని రిజైన్ చేసి రావచ్చు. దీని తర్వాత మళ్ళీ ఆ కంపెనీలకు మళ్ళీ వేరే కంపెనీలకు మనం పోవచ్చు. చనిపోయేంత తప్పేం చేయదు, అది వేస్ట్ అన్నట్టు చనిపోవడం. అన్న దుబాయ్ పోవాలంటే పక్క ఇంగ్లీష్ రావన్నా? ఇంగ్లీషు ఈ రోజులలో ఇంగ్లీష్ అనేది అసెన్షియల్. జాబ్ ఎక్కడ వేసినా కూడా దుబాయ్లో అయ్యే బయట రాష్ట్రంలో ఎక్కడ పోయినా బేసిక్ ఇంగ్లీష్ రావడం అనేది మనకు ఒక ప్లస్ పాయింట్. అంటే ఇంగ్లీష్ రాకపోతే ఇబ్బందులు అయితే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ మనం కంపెనీలో హెచ్ఆర్లో మాట్లాడాలన్నా కూడా ఇంకా ఎటువంటి మన ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేయాలన్నా కూడా సహజంగా ఎట్లాంటి కంపెనీలో రకరకాల వ్యక్తులు ఉంటారు. అవును, మన ఆఫీస్కే పోవాల్సి ఉంటుంది. మన బాధ వినాలంటే అక్కడ డిపార్ట్మెంట్లో ఇండియన్స్ ఉండొచ్చు, ఫిలిపైన్ ఉండొచ్చు, శ్రీలంక వాళ్ళు ఉండొచ్చు. బేసిక్ ఇంగ్లీష్ వస్తే మాత్రం మనం కొంతమంది మన సమస్య మనం పరిష్కరించుకోవాలి. అవునవును, కొంతమంది ఇక్కడ ఉండగా వాళ్ళకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఓన్లీ మన మదర్ లాంగ్వేజ్ తెలుగు. ఆ తెలుగు వచ్చిన లాంగ్వేజ్తో కూడా మస్తు ఇబ్బంది పడతారు. అక్కడికి పోయినాక హిందీ నేర్చుకుంటారు కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంత ముంగడికి రారు. ఇంగ్లీష్ నేర్చుకుంటే మాత్రం మన ప్రాబ్లం, మన హెచ్ఆర్లో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే మాత్రం మన బాధ ఏందనేది వాళ్ళకు చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ నేర్చుకోమంటుండ అన్న మాత్రం ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచిగా ఉంటుంది. నిజం. ఇంకా గల్ఫ్లో సాలరీస్ అంటే మీరు 20 సంవత్సరాలు చేసిరు కానీ ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ దాకా వేరు? నేను నా స్టార్టింగ్ నా కెరియర్ క్లీనర్ స్టార్ట్ చేసిన. క్లీనర్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అంతే. ఇక కాస్త తేడా, హౌస్ కీపింగ్ అంటే హోటల్ పనిచేసే వాళ్ళని హౌస్ కీపర్ అంటారు, సహజంగా డొమెస్టిక్ లైఫ్ వాళ్ళని క్లీనర్ అంటారు. వాడు తేడా కానీ పని మాత్రం ఒకటే. నేను 99లో ఒక చిన్న కంపెనీలో పోయిన అబుదాబీలో, ఇది స్మాల్ కంపెనీ 50 స్టాఫ్ తోటి, అక్కడ 5 ఇయర్స్ అదే కంటిన్యూ చేసిన. మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ ఒక 1.5 ఇయర్ ఉండేసి మళ్ళీ హౌస్ కీపింగ్ హోటల్ లైన్కి వెళ్ళిపోయినా నేను. ఎందుకంటే మాకు 5 ఇయర్స్ మనం చేసినాం, క్లీనర్ అంటే ఏంటిది, హౌస్ కీపింగ్ అంటే ఏంటిది, హోటల్లో జాబ్ ఎట్లా ఉంటుంది మనకు అనుభవం వచ్చింది ఆల్రెడీ. అదే నేను హోటల్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయిపోయి 2007లో మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒక 9 ఇయర్స్ చేసి 9 సంవత్సరాలు రకరకాల హోటల్లో చేసి లాస్ట్కి అయితే డైరెక్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేయకున్నా కూడా హోటల్లో జాయిన్ అయ్యి 3-4 ఇయర్స్ చేసి అక్కడ వచ్చేసిన. మనం దోశలు ఏమనుకుంటారు కదా, దేశం పోయినాక అక్కడ వచ్చి నేను ఇంటికన్నా గీ పని చేయలే క్లీనర్స్ నీ ఇంకీ పని చేయన్నా నేను ఇంటికన్నా చేయలే నాతో నీ ఎందుకు చేపిస్తుర్రు అని ఫీల్ అవుతారు. అట్లా ఫీల్ అవ్వడం కరెక్టా రైటా? సహజంగా నాకు తెలిసి మాత్రం ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఏ పని చిన్న పని కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మన ఇంకా ఇండియన్ మైండ్ సెట్ ఇంకా మేడప్ మనం చేసుకోలేదు. ఇక్కడ మనం బయట చూసినట్టయితే అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అక్కడ ఒక మేనేజర్కు ఎంత విలువ ఉంటుందో బయట కంట్రీలో, అక్కడ క్లీనర్ కూడా అంతే విలువ ఉంటుంది. ఇంకా నేను హోటల్లో వేసిన 10 ఇయర్స్ నుంచి అందరు సమానమే. అక్కడ ఏ పనికి సిగ్గుపడద్దు, మనం ఏ పనికి చిన్న పని కూడా కాదు, అన్ని పనులు సమానమే. అది హౌస్ కీపర్ కావచ్చు, అకౌంటెంట్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మస్తు మంది అంటే చిన్న వయసులో అంటే ఇప్పుడు అంటే మీరున్న రేంజ్లో చిన్న వయసులో పోయి ఉంటారు. ఇప్పుడైతే కొంచెం లోక జ్ఞానం తెలిసినాకనే దుబాయ్ గిట్లా మస్కట్ కానీ పోతుర్రు. అక్కడికి పోయినాక కొత్త పోయినాక ఒక్కడసారి వాతావరణం చేంజ్ అయ్యి
మనం ఇంటికాడ అందరితో కలిసిమెలిసి ఉండి అక్కడికి పోయేసరికి, అంటే ఎంతమంది వేరు ఇప్పటికీ ప్రతి ఒక్కరికి ఎవరికైనా అనిపిస్తుంది ఇట్లా ఒక్కడిసారి బెంగటిల్లినట్టు అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడికి పోయేసరికి ఇన్ని రోజులు మన వాతావరణంలో ఉండి అక్క తమ్ముడు చిన్ని పెద్ద అనుకుంటే ఇడు ఉండి ఒక్కడిసారి పోయేసరికి పాపం జైల్లో వారేసినట్టు అవుతుంది. వాళ్ళు ధైర్యంగా ఉండాలంటే వాళ్ళు ఏం ఆలోచన చేసుకోవాలి వారికి వారు. సహజంగా ఇక్కడ నుంచి మనం ఏ కంపెనీలో వచ్చినా దాదాపుగా మనం 50-60% ఇండియన్సే ఉంటారు. అందరూ కూడా నాకు తెలిసి నేను కొన్ని వేల కంపెనీలు వచ్చిన దుబాయ్లో తెలుగు వాళ్ళు కంపెనీ లేనే లేదా అంటే ఉంటారు. కొన్ని లక్షల కంపెనీలు నేను తిరగడం జరిగింది ఆడ. తెలుగు లేని కంపెనీ లేదు, మన ఎటువంటి బాగా అవసరం లేదు, మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, అందరితో సహజంగా మాట్లాడుతుండాలి. అంతేగాని ఇక ఇండియా అది అక్కడికి అయిన తర్వాత ఆటోమేటిక్ అలర్ట్ అవుతుంది దానికి. అక్కడ కొంతమంది సోపత్లు అవుతారు ఆడ. దుబాయ్ పోతే పైసలు బరకత్ ఉంటలేవు అన్న, ఇంతకుముందు నేను ఖత్తర్లో చేసిన, నేను సౌదీలో చేసిన, ఇక్కడికి వచ్చి నుంచి పైసలు బరకత్ ఉంటలేవు అన్న అంటారు. పైసలు ఆగాయా దుబాయ్లో? అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది. అంటే డబ్బు అనేది మనం ఇక్కడ ఎందుకు వచ్చినాము, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని అవన్నీ చూసి మనం ఖర్చులు పెట్టుకోవాలి. డబ్బులు ఎన్ని నెలకు నువ్వు 20,000 సంపాదించు 50,000 సంపాదించు డిపెండ్ అయిన మన ఖర్చులను బట్టి ఉంటుంది. ఒకవేళ నెలకు 10,000 సంపాదించిన కూడా అలా 1,000 ఖర్చులు 9,000 మేచుకుంటూ ఉన్నారు. నేను చూసాను అలా ఇలా కూడా 50,000 సంపాదించుకున్న వాళ్ళు కూడా అలా 40,000 ఖర్చు పెట్టి 1,000 మేల్చుకుంటూ ఉన్నారు. అట్లా మన మన చేతుల్లో ఉంటుంది అన్నట్టు పైసలు ఆగేది. ఏదైనా మస్తు మంది అక్కడ కొంతమంది ఇవన్నీ నేను అడుగుతున్న క్వశ్చన్లు అన్నీ నా కామెంట్స్. ఇవన్నీ ఫ్రెండ్స్ ఇచ్చిన కామెంట్స్. నాకు ఒకటి, మనము శాలరీ వస్తుంది కదా, రూమ్లో 4 10 మంది ఉంటారు కదా, అరే నా నీ నెల జీతం ఇరా, అచ్చే నెల జీతం నీకు ఇత్తా, లేకపోతే 2 నెలల జీతం ఇరా, 4 నెలల తర్వాత నీ జీతం నీకు ఇత్తా అని కొంతమంది పైసలు, అంటే మంచి ఫ్రెండ్షిప్ అయితే ఓకే, కొంతమంది తీసుకొని మళ్ళా నెలల మనకి కనబడకుండా ఇక మళ్ళీ వాడు అడగకుండా లొలు పెట్టుకొని శాలరీకి శాలరీ ఇంటికి పంపించుకునే సందర్భాలు జరిగినాయి అన్నట్టు. మరి అలాంటి వాళ్ళ మీద ఏమంటావు? సహజంగానైతే మనం ఎప్పుడు కూడా మనీ రిలేటెడ్ చాలా సాధ్యమైన తక్కువ తగ్గించుకోవాలి. మనం ఎవరికి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ పెట్టుకోవద్దు. మనకు అంత అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రమే తప్పని నా యొక్క సజెషన్ ఏంటంటే, లాస్ట్ ఇన్ని సంవత్సరాలు చేసినా కాబట్టి సాధ్యమైనంత వరకు మనం డబ్బు పొదుపు కూడా పెట్టుకుని మన డబ్బునే పంపించుకోవాలి. ఇంకోళ్ళకి ప్రయత్నం చేయొద్దు. సాధ్యమైనంత వరకు ఇంకొకరు ఇవ్వకపోవడమే బెటర్. ఎందుకంటే ఈ రోజులు మారిపోయినాయి, ఎవరు ఎక్కడ ఉండేది తెలియదు, ఎప్పుడు రిజైన్ చేసేది తెలియదు. తర్వాత తీసుకునే తర్వాత బాధపడడం కంటే మనం చూసుకొని మనం బెటర్ మన సెల్ఫ్ థింకింగ్ చేసుకోవాలంట. అక్కడ నేను కూడా గల్ఫ్ పోయినా, సౌదీ దుబాయ్ కూడా మొన్న రీసెంట్గా పోయి వచ్చిన. కొంతమంది మాటలు వినంత సీనియర్ ఉంటాడు, ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ కంపెనీ సీనియర్ ఉంటాడు. కొత్త కొత్తగా వచ్చిన శాలరీ చూసి అతని శాలరీ తక్కువ ఉండి కొన్ని మాటలు చెప్తాడే, కంపెనీ మంచి కాదు ఇట్లా అని చెప్పి మాయలు భయపెట్టించి, ఎందుకంటే మాయ మాటలతోని మనిషిని డిసప్పాయింట్ చేసి యాక్టివ్ ఉన్న మనిషిని డల్ చేసేస్తారు. అట్లాంటి మాటలు ఎవరన్నా వింటే వాళ్ళు ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అక్కడ. ప్రతి ఒక్కరికి ఒక సొంత నిర్ణయం అనేది ఉంటుంది. అంత లేనివాడు అంత దేశం పోయిందంటే తీసుకోబోడు. అదే సహజంగా మన పరిస్థితులను మనం చదవాలి. మన పరిస్థితులు ఎట్లున్నాయి ఏం కథ చెప్పే మాటలు ఎందరో చెప్తుంటారు. మన పొంగని కంపెనీ గురించి మనకు అర్థమైపోతుంది, మన బాగా పని చేయగానే కంపెనీ పరిస్థితి ఎట్లా ఉన్నది, సాలీస్ ఎట్లా ఉన్నాయి అనేది మనకు వారం రూపాయలు మనకు కంపెనీ మీద ఆగ్రహం వచ్చేస్తుంది. సరే దాని మీద మనకు చెప్పుడు మాటలు చెడ్డ పేరు చెప్పినా కూడా కంపెనీ మంచిదైపోదు, లేకపోతే మంచిగా కంపెనీ చెడ్డదైపోదు. ఇప్పుడు ఇక్కడ ఉండేటోళ్ళు ఫస్ట్ అదే మెయిన్ టాపికే అది. ఏం లేదన్నా మస్తు మంది దోస్తుని చూసి దుబాయ్ పోతాను, ఇక్కడ ఏజెంట్ ఉంటారు చూసినా ఈ కంపెనీలో ఇంత కట్టు గింతే అని చెప్తాడు. ఏజెంట్లను నమ్ముడా అద్దా? ఏమన్నా ఏజెంట్లను నమ్మాలంటే ఏమన్నా వాళ్ళ దగ్గర లైసెన్స్ కానీ ఏదైనా గుర్తింపు ఆ ఏజెంట్కి ఏదైనా ఉంటే నమ్ముడా నమ్మకపోవుడా? సహజంగా నన్ను అడిగితే మనకి ఇక్కడ మనం చూసే ఏజెంట్లకు కానీ హైదరాబాద్ కన్సల్టెన్సీలు కానీ నాకు తెలుసు ఒక 3-4% కంటే ఎక్కువ లైసెన్స్ ఇక్కడ ఎవరికి లేవు ఏజెంట్లకు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చేసేది పోస్ట్ మ్యాన్ డ్యూటీ, అంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మేడం నీకు చెప్పడము, నేను ఇంటర్వ్యూ చేయించడము. వీళ్ళకి కూడా సగం సగం నాలెడ్జ్ ఉంటుంది ఏజెంట్లకు కూడా. మనం ఎప్పుడైతే ఎప్పుడైతే ఇంటర్వ్యూకు ఏజెంట్ మనకు సమాచారం ఇచ్చిండో అది మన బాధ్యత. వచ్చే ఇంటర్వ్యూను మనం ప్రతి క్వశ్చన్కి అడే హక్కు మనకు ఉంటుంది. ఎందుకంటే మనం అతనికి సర్వీస్ కావాలి, డబ్బులు కావాలి కాబట్టి మనకి ఏ డౌట్ ఉన్నా ఇంటర్వ్యూని అడగాలి.
మనకి మనకి ఎంత ఏజెంట్ ఎన్ని నమ్మించినా కూడా వీళ్ళు మాటలు అయితే వినొద్దు వినొద్దు. అక్కడ ఇంటర్వ్యూ అడగాలి, అన్ని విషయాలు అక్కడనే తెలుసుకోవాలి, కంపెనీ పరిస్థితులు తెలుసుకోవాలి, అగ్రిమెంట్ కరెక్ట్గా రాయించుకోవాలి, అన్ని డాక్యుమెంట్తో సహా మనం ఈవెన్ బై పెన్ పేపర్ మీద ఉండాలి, బ్లాక్ అండ్ వైట్ కంపల్సరీ చేయించుకోవాలి. అదే ఇంకొకటి అన్న లాస్ట్కి వచ్చేది, దేశం పోవాలంటే ఏమేం చేయాలనేది అన్న చెప్పిండు. మనకు ఇండియాలో ఉన్నప్పుడు వాతావరణానికి దుబాయ్ వాతావరణం అంటే నీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో దుబాయ్ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి మనం ఎట్లుండాలి? ఇప్పుడు ఇక్కడ చల్లగా ఉంటుంది, వాన పడుతుంది, ఎండ కొడుతుంది, చలి పెడుతుంది, అక్కడ రెండే వాన ఉండదు, చలి ఎండ. ఇప్పుడు ఎండాకాలంలో అక్కడ ఏ టైప్లో ఎండ కొడుతుంది, ఎట్లుండాలి? నాకు తెలిసి అక్కడ మన ఇండియన్స్ దాదాపు ఇప్పుడైతే 25 లక్షల జనాభా ఉంటుంది. మన 25 లక్షలు 25 లక్షలు ఓన్లీ దుబాయ్లోనే, యూఏలో పట అక్కడ ఎండలు మాత్రం 45 డిగ్రీస్ ఉంటాయి. అక్కడికి తర్వాత స్టార్టింగే 45 డిగ్రీసా? ఎండాకాలం, ఎండాకాలం అంటే మ్యాక్సిమం అక్కడ 6 నెలలు ఎండాకాలం ఉంటుంది. అక్కడ 6 నెలలు ఒక 2 నెలలు చలి గట్టిగా ఉంటుంది, మిగతా 3 మంత్స్ నార్మల్గా ఉంటుంది. మంచి అప్పుడు మంచి వాతావరణం అప్పుడు మంచిగా ఉంటుంది. 6 నెలలు మాత్రం ఎండలు గట్టిగా ఉంటాయి, మినిమం 48-52 దాకా డిగ్రీల అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎండలు పని చేస్తుంటే మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 3 దాకా దుబాయ్లో ఆ ప్రకారం వాళ్ళు వర్క్ చేయరు. ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తారు వాళ్ళు వర్క్ చేయరు. ఇక అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ బ్రేక్ కంపల్సరీ, 5 మంత్స్ మాత్రం బ్రేక్ ఉంటుంది. ఇక అక్కడ ఇంకా సహజంగా తెలిసి ఉంటుంది కొంచెం నాన్వెజ్ తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఎప్పుడో చనిపోయి వస్తాయి కాబట్టి వాటర్ ఎక్కువ ఫ్రిడ్జ్లో సామాన్ తినడు, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మన జాగ్రత్త మనం ఉండాలి అంతే. అవే జాగ్రత్తలు ఎట్లుంటే మంచిగా ఉంటుంది అని ఎక్కువ. ఇక ఎండలు వేసిన ఎండ పెట్టినప్పుడు టోబులు పెట్టుకోవడము, గ్లోవ్స్ పెట్టుకోవడము, అన్ని సేఫ్టీగా ఉండాలి. కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని మనం పాటిస్తే సరిపోతుంది. ఓకే అన్న, మస్తు ముచ్చట్లు చెప్పిండు రాజేందర్ అన్న. నిజంగా అన్న ఇంతసేపు గల్ఫ్ అన్నల కోసం మన తెలంగాణ టాలెంట్ వ్యూయర్స్ కోసం నీ టైం కేటాయించినందుకు మస్తు సంతోషంగా ఉన్నది. ఇంకా మన తెలంగాణ టాలెంట్ దోస్తులకు మళ్ళొకసారి మీరు మాత్రం ఎవ్వరికి పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయకండి, ఏ ఏజెంట్కి కూడా. ఒకటి. రెండవది, మీరు రెజ్యూమ్ ఎప్పుడైతే ఇంటర్వ్యూకి పోతారో రెజ్యూమ్ మంచిగా తయారు చేసుకోండి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు. ప్లస్ ఒక క్లారిటీ అనేది ఉండాలి, మీరు ఏ వర్క్ మీద పోయినా కూడా ఆ వర్క్ మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. మీకు ఇంటర్వ్యూ వేసేటప్పుడు వాళ్ళు మీకు ఏ వర్క్ మీద పోతున్నామో దాని మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు సాలరీస్ మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకోవాలి, సాలరీ ఎంత ఇస్తున్నాడు, అగ్రిమెంట్ మీద ఏం రాస్తున్నాడు అనేది మీరు అగ్రిమెంట్ ఒకసారి 1-2 సార్లు చదువుకోవాలి. చూసిరు కదా అన్న, మన రాజేందర్ అన్న 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ దుబాయ్, మస్తు ముచ్చట్లు చెప్పిండు. ఇంకా దుబాయ్ గురించే తెలుసుకుందాం. ఇంకా మస్తు దేశాలు ఉన్నాయి మన గల్ఫ్ దేశాలు, సౌదీ, ఖత్తర్, మస్కట్, ఇట్లా చెప్పాలంటే మస్తు దేశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలు వేసి ఇట్లా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇంకా మస్తు ముచ్చట్లు తెలుసుకోవాలంటే మన తెలంగాణ టాలెంట్ సబ్స్క్రైబ్ గారి పక్కకున్న గంట కొట్టుర్రి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.